రష్మికా మాట్లాడుతున్నాం, అందరం కాసేపు సైలెంట్ గా ఉందాం, మనం విందాం. చెప్పండి. ఏం చెప్పాలండి? నెక్స్ట్ 5 మినిట్స్ నువ్వే క్వశ్చన్ అడగాలి. సినిమా గురించి నన్ను నేను ఎంత బాగా అబ్జర్వ్ చేశాను అని కొన్ని క్వశ్చన్స్ అడగండి. లైక్ మీరు ఆ పెళ్లిలో కట్టుకున్న పట్టు చీర కలరు అంటే ఆడవాళ్ళం ఎక్కువ బాగా అవి చూస్తాం కదా, నగలేం వేసుకున్నాను. ఓకే, ఎన్నిసార్లు నేను సారీ పట్టుకున్నాను? ఎన్నిసార్లు సారీ కట్టుకున్నారా? సార్లు గుర్తుండదేమో అని కలర్లు గుర్తు. ఒకసారి ఆఫీస్ నుంచి దిగుతున్నప్పుడు ఈయన బండి మీద వచ్చినప్పుడు అప్పుడు సారీ ఉంది. తర్వాత కార్ సీన్లో ఒక బ్లూ కలర్ సారీ కనిపించింది. నీకు కూడా గుర్తులేదు కదా? నీకు కూడా ఫస్ట్ ఈ సారీ గుర్తు వచ్చిందా? అసలు ప్రోమోలో కూడా మాకు వేసి చూపించారు అందరికీ, గుర్తుండే. ఆ తర్వాత పెళ్లిలో కనిపించింది. ఐ థింక్ 3 or 4 times. ఫస్ట్ సాంగ్ మర్చిపోయారు కదా, తెల్ల తెల్ల వారేలో బంచ్. 5 times. అక్కడ ఫస్ట్ సాంగ్ లో 6 సాంగ్స్. ఏమైనా గిఫ్ట్లు ఉన్నాయా నాకు మీ మీ తరఫు నుంచి? ఏం కాన్సెప్ట్ చెప్పినందుక, తప్ప ఆన్సర్ చెప్పినందుక. మరి ఈయన లుంగీలు ఎన్నిసార్లు కట్టుకున్నారు? అలాంటి క్వశ్చన్స్ అడగరా. ఎవరైనా అడిగారు చెప్పండి ఎన్నిసార్లు కట్టుకున్నా, నాకు కూడా తెలియదు. అది పాటలోనే కనిపిస్తుంది అంతే, ఓన్లీ ఇన్ ద సాంగ్ కదా, నాట్ సంవేర్ ఎల్స్. ఆ గుడిలో ఇంట్రడక్షన్ అప్పుడు గుడిలో అమ్మాయిని చూసినప్పుడు వైట్ లుంగితో ఉంటాడు. ఎస్. మను అ లోకల్ ఆర్టిస్ట్, అతని వర్క్స్ చాలా లోన్లీగా ఉంటాయి. లోన్లీనెస్, బహుశా అక్కడే కనెక్ట్ అయ్యానేమో. ఎక్కువ చక్కెర నాలుగు మీద తీగానే ఉంటుంది, కానీ అది రక్తంలో కలిసాక గందరగోళం చేస్తుంది.